సెకండ్ ఎలిమినేషన్ కు ముందే సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షో నుండి డోర్లు తెరుచుకుని వెళ్లిపోయారు నాలుగు గోడల మధ్య ఉండలేనంటూ ముందు నుండి బిగ్ బాస్ కు చెప్తున్న సంపు నిన్న చాలా ఎమోషనల్ గా ప్రవర్తించాడు చచ్చిపోతున్నా పట్టించుకోరా అంటూ మండిపడ్డాడు అతడిని కన్స్పెషన్ రూమ్ లోకి పిలిపించిన బిగ్ బాస్ అతని ప్రాబ్లం ఏంటో చెప్పమన్నాడు దానికి నేను నేనెప్పుడు ఇలా ఉండలేదు అద్దాల గోడల మధ్య ఉండడం వల్ల టెన్షన్ పెరిగిపోతుంది నా ఊరి వాళ్ళని చూడకుండా ఉండలేను ఇప్పుడే వెళ్లిపోతా అని అన్నాడు దానికి బిగ్ బాస్ మీరు మీ ఇష్టపూర్వకంగానే షోకి వచ్చారు మిమ్మల్ని ఎవరూ బలవంత పెట్టలేదు హౌస్ లోని సభ్యులందరికీ ఒకే రూల్ ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేసిన సంపు వెళ్లిపోవడానికే ఇంట్రెస్ట్ చూపడంతో అతడిని డోర్స్ తెర్చుకుని వెళ్లిపోమ్మన్నాడు బిగ్ బాస్ ఈ షోలో గెలిచి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్న సంపు హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఈ వాతావరణానికి సెట్ అవ్వలేకపోయాడు రాగానే అతడు ఈ షోకి అనర్హుడని చాలా మంది ఓట్లు వేసినప్పటికీ బిగ్ బాస్ అతన్నే కెప్టెన్ గా నియమించారు ఆయన సంపు మిగతా ఇంటి సభ్యులతో అంతగా మింగిలవలేకపోయాడు సో ఇల్లు కట్టుకోవాలనుకున్న అతని కల తీరకుండానే సంపు షో నుండి నిష్క్రమించాడు అయితే ఒప్పందాన్ని అతిక్రమించినందుకు సంపూ కి పెనాల్టీ పడిందట దాదాపుగా పదహారు లక్షల రూపాయలు సంపూ బిగ్ బాస్ కి చెల్లించాల్సి వచ్చిందని తెలుస్తోంది షో నుంచి ఎలిమినేట్ రూపంలో కాకుండా సొంత కారణాలతో బయటకు వచ్చేయాలనుకుంటే నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పారితోషికానికి బదులుగా పెనాల్టీ కట్టారు వస్తుందట అలా సంపూకి పదహారు లక్షల పెనాల్టీ పడిందని ఆ సొమ్ము ఇచ్చేస్తానని చెప్పడంతో సంపూని బయటకు పంపారని తెలుస్తోంది డెబ్బై రోజులు సంపూ బిగ్ బాస్ సెట్ లో ఉంటే దాదాపుగా డెబ్బై లక్షల వరకు సంపాదించే అవకాశం ఉండేది మధ్యలో రావడం వల్ల ఒప్పందాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకోవడం వల్ల సంపూ పదహారు లక్షలు నష్టపోవాల్సి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి